ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి, మరి దేవుడిచ్చిన పేరాపనను బట్టి, దేవుడిచ్చిన ఫలమును బట్టి, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, మరి సీరియల్ వారిగా ఈ ఋతు గ్రంథాన్ని 3వ పార్ట్లోనికి వచ్చి ఉన్నాం. మరి 2 పార్ట్లు కూడా దేవుని కృపను బట్టి దేవుడైన యెహోవా పరిశుద్ధాత్ముడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా మనము మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళదాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఋతు గ్రంథము 3వ పార్ట్ అయా, ఇదిగో నా తండ్రి, మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు, నేను కాదు. నేనైతే వట్టివాడిని, మట్టివాడిని, మనిషిని అయా, నా వల్ల కాదు. నీ పరిశుద్ధాత్మని నా మీద కుమ్మరించి నీవే ఈ వాక్యముని మాట్లాడగల సమర్థుడివి, శక్తి గలవాడివి నీవు, తప్పనించి వేరొకరు లేరని నీ కృపా వాచ్యతను బట్టి 40 మంది ప్రవక్తలు పరిశుద్ధాత్మలను రాసిన గ్రంథం, ఆ గ్రంథంలో ఋతు గ్రంథము కూడా ఒకటి. ఈ ఋతు గ్రంథము గురించి మాట్లాడగల పరిశుద్ధాత్ముడా, నీ పాదాలకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. దీనిని నీ సిలువ సాటును మరుగుపరుచుకొని నీవే మాట్లాడి నీకు నీవే ఘనత, మహిమ, ప్రభావం నువ్వే పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బెత్లహేమికి ఋతు వచ్చినప్పుడు ఆమె కోత కోయు కాలములో వచ్చి ఉన్నది. కోత కోయి కాలములో వచ్చి ఉన్నది కనుక అత్తని పర్మిషన్ అడిగి పరిగ ఏరుకుంటానని చెప్పి ఆమె వచ్చింది. వచ్చినప్పుడు ఈ మోయాబీ రాలైన ఋతు బోయాజు పొలములోనికి ఆ పనివారి పక్కన నిలబడి ఉన్నది. ఈ నిలబడి ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే బోయాజు, ఋతు 2:6 కోయివాణి మీద నుంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబీరాలైన యవ్వనురాలు. ఎవరిని అడుగుతున్నాడు? బోయాజు పనివాడిని అడుగుతున్నాడు. బోయాజు చేతి కింద పనివాడు లేదా పెద్ద పాలేరుని అడుగుతున్నాడు. ఈ పెద్ద పాలేరు చెప్తున్న మాట ఏమిటంటే, అయ్యా ఈమె మోయాబీరాలు అని చెప్తున్నాడు. ఈమె నయోమితో కలిసి వచ్చింది. ఈ మోయాబీరాలు యవ్వనురాలు. సైతానికి కావాల్సింది యవ్వనస్తులే, దేవుని పనికి వాడబడటానికి కూడా యవ్వనస్తులే కావాలి. ఎందుకని యవ్వనస్తులు కావాలి అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధాత్మ మాట్లాడినప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తారు. శరీరములో బలం ఉంటుంది కనుక వారు ఉపవాసము 10 రోజులున్నా 5 రోజులున్నా వారికి బలము తగ్గదు. అందుకని సాతాను పాపము చేయటానికి కూడా యవనస్తులను పురికొలిపి పాడు చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పాడు చేయడు, పరిశుద్ధాత్మని ఇంకా అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడేమంటున్నాడంటే, అప్పుడు బోయాజు ఋతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచి పోవద్దు, ఇచ్చట పనల మధ్యను ఉండు, ఇచ్చటే ఏరుకో, ఇంక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. మరి వాస్తవానికి మరి యవనస్తులకి ఎన్నో కోరికలు, ఆశలు, తలంపులు ఉంటవి. అయినప్పటికీ కూడా ఈమె అలాంటి కోరికలన్నీ కూడా తీసివేసుకొని పవిత్రమైన మనసుతో అత్తని ఒక తల్లిగా భావించింది. మరి వాస్తవానికి నయోమి కూడా కోడలిని కూతురుగానే భావించింది. కూతురుగానే భావించి ఆమెని హత్తుకుంటుంది. హత్తుకున్నప్పుడు ఈమెం చేసిద్దయా అంటే, ఆమె హృదయాన్ని ఈమెకు, ఈమె హృదయం ఆమెకు అవగాహన తెలిసి ఉంటుంది. మరి చాలామంది హృదయ రహస్యాలు ఎరిగిన వాడు, నీ హృదయంలో ఏ రహస్యం ఉందో నాకు తెలుసు అంటారు మనుషులు. ప్రభు అయిన యేసుక్రీస్తు హృదయ రహస్యాలు ఎరిగినవాడు కనుక ఆయన ఏమంటాడు, నీ హృదయ రహస్యమంతయు నేను ఎరిగిన వాడిని అంటాడు. ఆ మాట కూడా కింద చదువుకుందాం తర్వాత. అయితే
ప్రియా దేవుని బిడ్డలారా, ఏమవుతుందయ్యా అంటే వేరొక పొలంలోనికి నీవు వెళ్ళవద్దు. ఈ పొలము కోయివారు వెనక నీవు ప్రయాణం చేసి వారి ఎక్కడ పొలంతని కోస్తున్నారు నీవు గమనించి వారి మధ్యలో ఉండి నీవు పరిగెను ఏరుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లోకమనే పొలము పరిగె అనేది విశ్వాసులు. లోకమనే ఈ పంట భూమిలో పరిగె ఏరేది ఎవరయ్యా అంటే ఫాస్టర్ గారు. పరిగె అనేది ఏరుతానికి మొదలు పెడతాడు. ఎలాగా? కడపత్రికలు ఇచ్చుకుంటూ గ్రామ గ్రామానికి, వీధి వీధికి వెళ్ళి ఆ వీధిలో ఎవరైనను ఒకరైనను కడపత్రికలు తీసుకుంటారేమో అని ఆశ. ఎందుకంటే నేను మొట్టమొదటిగా సువార్తికుడిగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు చెప్పిన గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో కడపత్రికలు తీసుకొని అనేకమైన గుమ్మాలకు వెళ్ళి కొంతమంది తీసుకునేవాళ్ళు, కొంతమంది తీసుకొని పడవేసేవారు, కొంతమంది చదివేవారు. అలాగే ఆ గ్రామానికి, ఏ గ్రామానికి వెళ్ళమంటే ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో నేను ఒక్కొక్కసారి ఖాళీ నడకతో నడిచెళ్ళేవాడిని. ఆటోలు ఎక్కించుకోరు కనుక ఖాళీ నడకతో వెళ్ళేవాడిని. కొంచెం డబ్బులు నా దగ్గర ఉంటే సగం దూరం నడిచెళ్ళి అక్కడి నుంచి బస్సుకు వెళ్ళేవాడిని. ఈ బస్ స్టాప్ కాడ నుంచి ఎంత, ఈ బస్ స్టాప్ కాడ నుంచి ఎంత అని అడిగి కొన్ని కొన్ని గ్రామాలకి ఆ ఛార్జీని బట్టి వెళ్ళేవాడిని. కొన్నిసార్లు నడిచే వెళ్ళేవాడిని. ఈ గ్రామాలకు వెళ్ళి అనేకమైన ప్రజలకు కడపత్రికలు పంచి ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేయమంటారు. ఆ ఒక్క ప్రార్థన చేయమన్నదే ఒక కంకికి ఆధారమై ఉన్నది. ఒక్కొక్క కంకే కదా దొరికేది. ఒక పన దగ్గర ఒక కంకి దొరికింది. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పనకి సాదృశ్యమై ఉన్నది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఒక్క కంకికి విషయంలో నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు 2 నెలల వరకు నన్ను ఎవరో గుర్తించలేదు. 2 నెలలు దాటిపోయిన తర్వాత ఒక తల్లి గుర్తించి, అయ్యా వారం వారం వస్తున్నావు మా ఇంటి దగ్గర భోజనం చేయి, నీకు ఒకవేళ కొద్దిగా అలసట తీర్చుకుంటానంటే ఇదిగో మా అరుగు ఉంది ఇక్కడ, ఈ అరుగు మీద పండుకోమని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ప్రతి గ్రామంలో అలాగా నేను 10 మందిని, 5 మందిని అలాగే నేను సమకూర్చి ఒక్కొక్క చోట ఈది సువార్తని జరిపేవాడిని. దేవుని మహాకృపను బట్టి ఈ రోజున టీవీలో ప్రసంగం చేయటానికి దేవదేవుడైన యెహోవా పరిశుద్ధాత్ముడు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగే ఇక్కడికి వచ్చాను, కానీ నా వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటున్న మీరు ప్రార్థన నా కొరకు చెయ్యాలని నా ఆశ. ఇది కొనసాగాలి, నా బ్రతుకు కాలమంతా కొనసాగాలి. అందువలన మీరు ప్రార్థన చేయండి. వాక్యంలోనికి వెళ్దాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఋతు 2:16 ఏమంటున్నాడంటే, మరియు ఆమె కొరకు, ఎవరికి చెప్తున్నాడు? పనివారికి చెప్తున్నాడు. ఏమని? ఆమె కొరకు పిడికెళ్ళు విడిచిపెట్టుడి. ఈ పిడికెలు పంటని ఆమె సమకూర్చుకుంటుంది. ఈ సమకూర్చుకున్నప్పుడు ఈ పనను ముట్టుకోకూడదు కనుక అది యజమానుడికి హక్కు అయి ఉన్నది కనుక ఆ యజమానుడితో మనకి పని లేదు. మన పనులు పక్కన ఉన్న ఎక్కడైనా ఒకటి కంకి మర్చిపోతే ఆ కంకెను పట్టుకొని తీసుకోవాలి. ఆయనేమంటున్నాడు? ఈయన బోయాజు బంధువు. ఎవరికి? నయోమికి. అయితే ఋతువుకి ఈయన బంధువు అని తెలియదు. 4వ పాటలో చెప్పుకుందాం. అయితే బంధువు అని తెలియదు కనుక ఈయన ఆమెకు బంధువు అని ఆయనకు ఒక్కడికే తెలుసు. ఎవరికి? బోయాజుకి. అందుకని ఏమంటున్నాడు? కొద్ది కొద్దిగా విడిచిపెట్టండి గుప్పెళ్ళు అన్నప్పుడు ఆ గుప్పెళ్ళను ఏరుకొని మళ్ళీ పనివారికి ఆజ్ఞాపిస్తున్నాడు, అయ్యా మీరు ఆమెను గద్దిస్తారేమో, దయచేసి మీరు గద్దించవద్దు, ఆమెని ఏమి మీరు అనవద్దు, ఆమె పరిగె ఏరుకుంటుంది, ఏదైనా మీరు కొద్ది కొద్దిగా గుప్పిళ్ళు విడిచిపెట్టండి అన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడైన యెహోవా కుమారుడైన యేసుక్రీస్తు ద్వారాగా సాతాను మీదకి ఆజ్ఞ
ఇవ్వడు. సాతాను సమూహముని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో గద్దించినప్పుడు వాడు ఆగిపోతాడు. వాడు గద్దిస్తానికి రాడు సేవకుడి మీదకి. దాని సాదృశ్యం అది. గద్దించవద్దు అని పనివారికి చెప్పాడు ఎవరు? బోయాజ్. మరి సేవకుణ్ణి అనేకమైన ఇబ్బందులు, ఇరుకులు ఎన్నో వస్తాయి, కానీ అవి వచ్చినాయి పోతాయి. అందుకని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ఏమంటాడంటే, దేవుడైన యెహోవా సాతాను సముఖముకి ఆజ్ఞ ఇవ్వడు. ఎందుకని? ఇతని యథార్థమైన సేవ ఎలా ఉంది? ఇతను నమ్మకంగా చేస్తున్నాడా, నమ్మకము తప్పి చేస్తున్నాడా అని పరిశీలిస్తూ ఉంటాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము నీవు పరిగయేరుతున్న దైవ సేవ కూడా ఆ పరిగెలో నీవు యథార్థత ఉండాలి. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, కులం పిచ్చి, మత పిచ్చి, వర్గం పిచ్చి వీళ్ళనే రాణిస్తారు, వేరే వాళ్ళని రానివ్వరు. వేరే వాళ్ళు చెప్తే వినరు, వాళ్ళు చెప్తే వింటారు. ఈ పిచ్చి ఉన్నవాళ్ళు. సువార్త అనేది అందరికీ హక్కు, అందరూ వినవచ్చు, అందరూ మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తుని నామంలో వారి మార్గంలో నడవాలి. ఇది బలవంతం ఏమి కాదు. ఋతుని బలవంతంగా నయోమి తీసుకుని రాల. ఋతు విగ్రహారాధికురాలు. అయితే నయోమి కోడలైంది. ఆమెను తీసుకొని రావటానికి ఎంతో ఇబ్బంది పడింది. అయినప్పటికీ కూడా ఏమంది, మీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. మరి అనేక మంది దైవ సేవకులకు అలాగే కొన్ని కొన్ని ఫోన్లు వచ్చి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, క్రైస్తవులుగా మారుస్తున్నారు అని. మా వల్ల కాదండి, మేము మార్చలేము. మేము హిందూ సంప్రదాయంలో నుండి మిమ్మలను మేము రమ్మని మార్చటానికి మేము సాలం, మేము పనికిరాము. ప్రభువైన యేసుక్రీస్తే మిమ్మల్ని పిలుస్తాడు. మీ హృదయపూర్తిగా మీరు చక్కగా ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించి మీరు వస్తారు. ఋతు మరి నయోమి వద్దంది, ఋతు అంగీకరించింది, మీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు. మరి ఋతుని ఏమన్నా బతిమలాడి చెప్పిందా అండి? నయోమి ఋతుకి బతిమలాడి ఏమైనా చెప్పిందా? లేదే, బతిమలాడలేదే, అసలు మాటలే చెప్పలేదే. ఆ వాస్తవానికి హిందూ సంప్రదాయంలో కోడలను చేసుకుంది, కానీ బెత్లెహేముకు తీసుకురావటానికి ఆమె మనసు అంగీకరించక ఎంతో ఇబ్బంది పడింది. అయినప్పటికీ కూడా ఆమెను విడిచిపెట్టమని ఎన్నిసార్లు కోరుకున్నా కానీ ఏమందంటే, అమ్మా నన్ను మీరు బతిమలాడవద్దు, వెళ్ళవద్దని, వెళ్ళిపో వెళ్ళిపో అని నువ్వు నన్ను బతిమలాడవద్దు, నీవు మరణించే వరకు నేను నీతోనే ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అంటే అక్కడ మారు మనసు పొందింది. మరి నీవు? చాలామంది హిందువులు నాకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమంటారంటే, నువ్వు నాగయ్య అని పేరు పెట్టుకున్నావు, నువ్వు అసలు ఎందుకు మారు మనసు పొందావు, ఎందుకు బాప్టిజం తీసుకున్నావు, సువార్త నువ్వు ఎందుకు ప్రకటిస్తున్నావు, నువ్వు అలా చేయొచ్చా అని అంటే, లేదు లేదయ్యా, నాకు ప్రభు అయిన యేసు క్రీస్తు నాకు ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, కనుక నేను ప్రభు అయిన యేసు క్రీస్తుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి నేను ఆయన మార్గంలో నడుస్తున్నాను. ఇది సువార్త అనేది ఎంతో పవిత్రమైనది, ఆ పవిత్రమైన నడకలో నేను నడుస్తున్నాను అనేసి నేను ఇద్దరు ముగ్గురికి ఫోన్లో నాకు చేస్తే నేను వాళ్ళకి అలా చెప్పాను, వాళ్ళు ఫోన్ చేయటం మానేశారు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఋతు దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే, పిడికెళ్లను విడిచిపెట్టు. పిడికెళ్లను విడిచిపెట్టినప్పుడు ఆమె ఏరుకుంటుంది. ఈ పిడికెళ్లకు సాదృశ్యం ఏమిటయ్యా అంటే, ఇస్రాయేలుల ప్రజలకు సాదృశ్యమై ఉన్నది. ఈ 12 మంది అపోస్తులను పంపిస్తూ ఏమంటాడంటే, అయ్యా నశించిపోతున్నా, ఇస్రాయేలుల మధ్యకే మీరు వెళ్ళండి, అనగా క్రైస్తవుల దగ్గరికే మీరు వెళ్ళండి. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడంటే, మీరు ఇస్రాయేలుల ప్రజల యొద్దకే వెళ్ళండి, మీరు అన్యుల యొద్దకు వెళ్ళొద్దని దాని అర్థం. అయితే మారు మనసు ఎవరు పొందుతున్నారు? మరి బాప్టిజం ఎవరు తీసుకుంటున్నారు? సొంత రక్షకుడిగా ఎవరు అంగీకరిస్తున్నారా అంటే,
హిందూ సంప్రదాయంలో నుండి వచ్చి వేస్తూ వారు దేవుని కుమారుడైన యేసు క్రీస్తుని అంగీకరిస్తున్నారు. జపన్య శాస్త్రి బ్రాహ్మణ్స్, అలాగే అనేక మంది సేవకులు హిందువులే మారు మనసు పొంది బాప్టిజం తీసుకొని దేవుని వాగ్దానమును బట్టి దేవుని పిలుపును బట్టి వారు స్వార్థను ప్రకటిస్తానికి ముందుకి వస్తూ అనేక మందిని దేవుని మార్గములో నడుపుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆకర్షించితే తప్పనిచ్చి, నేను ఆకర్షించితే నువ్వు నా యొద్దకి రావు, నేను ఆకర్షించితే వస్తావా, నేను పిలిస్తే వస్తావా, నేను చెప్పే వాక్యం నీ మనసుకు అంగీకరింపబడిద్దా, లేదు లేదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడితే, ఆ పరిశుద్ధాత్ముని స్వరము నీకు వినపడితే, ఆ పరిశుద్ధాత్ముడు నీతో స్పష్టంగా మాట్లాడి నీ హృదయాన్ని ఆయన స్వాధీనం చేసుకుంటే తప్పనిచ్చి నీవు క్రైస్తవుడిగా హృదయపూర్తిగా అంగీకరించనే అంగీకరించవు. మనిషి వాక్యం చెబితే మారితే ఇంకెందుకండి, పరిశుద్ధాత్ముడు వాక్యం చెప్పాలి. ఆ పరిశుద్ధాత్మ నీ హృదయానికి అత్తుకోవాలి. ఆ హృదయానికి అత్తుకున్న పరిశుద్ధాత్ముడు నిన్ను పరలోక రాజ్యము తీసుకెళ్తాడు అనే విశ్వాసము నమ్మకము నీకు పుట్టిస్తాడు. అప్పుడు నీవు క్రైస్తవుడు అవుతావు. అంతేగాని క్రైస్తవుడు అవటానికి ఏమాత్రం కూడా అనేక మంది ఉన్నారు ఇష్టపడరు. ప్రభువైన యేసుక్రీస్తు దర్శించితేనే తప్ప ఎవరి వల్ల కాదు. మత్తయ 10:6, నశించుతున్న ఇశ్రాయేలీల మధ్యకే మీరు వెళ్ళి నా గొర్రెల యొద్దకే వెళ్ళండి. ఇశ్రాయేలీల మధ్యకే వెళ్ళమన్నాడు, కానీ ఇంకొకటి కాదు, వారినే దేవుని సన్నిధికి తీసుకుని రమ్మన్నాడు. మరి వేరొకటైతే కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అనేక మంది క్రైస్తవులకు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి రోగాలు పోతున్నాయి గనుక వారు నమ్మి వస్తున్నారు, దయ్యాలు వెళ్ళిపోతున్నాయి గనుక నమ్మి వస్తున్నారు, స్వస్థతలు జరుగుతున్నవి కనుక వారు చేతులతో తాకుతున్నారు గనుక వారు చూస్తున్నారు గనుక వారు దేవుని రాజ్యానికి వారసులయ్యి ప్రభువైన యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది ఎవ్వరు బలవంతము కాదు, మేము వాక్యముని చెప్పువారివి మాత్రమే. ఆకర్షించేది ప్రభువైన యేసుక్రీస్తు. నీవే సొంత రక్షకుడుగా అంగీకరించి రూతు వలె నీ వస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము నిత్య రాజ్యానికి వారసుడువు కావాలి, లేకపోతే లేదు. మనము రూతు 2:9 చూసుకుందాం. నిన్ను ముట్టవద్దని యవనస్తులకు ఆజ్ఞాపించి యున్నాను, నీకు దాహము అగునప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్ళు త్రాగుము. పనివారు చేదిన నీళ్ళు, కుండల యొద్దకు వెళ్ళు. ఆజ్ఞ ఎవరికిచ్చాడు? బోయాజు పనివారికి ఆజ్ఞ ఇచ్చాడు. అబ్బాయ్, ఆమె యవనస్తురాలు, ఆమెను మట్టుకు మీరు ఏమీ అనవద్దు, కుండల యొద్దకు వెళ్ళి నీళ్లు తాగినా సరే మీరు ఏమీ మాట్లాడవద్దు అని ఎవరికిచ్చాడు? యవనస్తులకు ఆజ్ఞ ఇచ్చాడు, పనివారికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞను నీవు ప్రియ క్రైస్తవుడా నీవు ఆలకిస్తున్నావా? అపొస్తలుడైన పౌలు పత్రికలన్నీ కూడా క్రైస్తవులకే రాశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త దండయాత్ర చేసినప్పుడు, ఆ సువార్త దండయాత్ర ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించిన తరువాత, ఆయన ఆరోహణమై వెళ్ళిన తరువాత, అప్పుడు అపొస్తలుడైన పౌలుని దమస్కల్లే మార్గములో పట్టుకొని ఆయన చేసిన సువార్త దండయాత్ర అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు అపొస్తలుడైన పౌలుకి అప్పజెప్పాడు. ఈ అపొస్తలుడైన పౌలుకి అప్పజెప్పినప్పుడు ఏమైందయ్యా అంటే, ఆయన ఆ సువార్త దండయాత్ర కొనసాగించుతూ, అలాగే అనేకమైన పత్రికలు రాస్తూ, వారిని హెచ్చరించుతూ, వారిని తొట్టిల్లిన వారిని స్థిరపరుస్తూ, దేవునిలోనికి క్షమాభిక్ష పెడుతూ, వారిని దేవుని యొద్దకు తీసుకొని వచ్చాడు. అది దాని భావం. ఏం భావం? ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞ ప్రకారంగా సువార్తను ప్రకటించాడు. సువార్త విషయంలో ఆయన ఎక్కడ కూడా ఆగనే ఆగలేదు, కొనసాగుతూనే ఉన్నాడు. అనేకమైన గ్రామాలు వారు ఆయనకు
కానుకలు సమర్పించి స్వార్థ సేవ నిమిత్తము ఇచ్చారు. అలాగే నేను ఇక్కడ నిలబడి చెప్పడానికి మరి చాలామంది విశ్వాసులు ఇస్తున్నారు. స్వార్థ దండయాత్రకి అపోస్తలుడైన పౌలు వెళ్ళినప్పుడు ఆజ్ఞ ధిక్కరించకుండా ఆయన స్వార్థ చేశాడు. సేవకుని యొక్క లక్షణం అది, నాకేముందా ఏమి లేదా అని కాదు, వెళ్ళిపోవటమే, అప్పుడు మేలు జరుగుతాయి. అది స్వార్థ యొక్క లక్షణం. ఇక్కడ చూసేదానికి ఏమంటున్నాడంటే, ఆజ్ఞ నినువలే నీ పొరుగువాన్ని ప్రేమించుతున్నావా ఆజ్ఞిస్తున్నాడు. పనివారి మీద బోయాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ బోయాజు పనివారి మీద ఆజ్ఞీయంగానే ఋతువుని ఎవరూ కనీసం చూస్తానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. కుండల యొద్దకు వెళ్ళి నీవు చేదిన నీళ్లు కుండలో ఉంటాయి, తోడుకొని తాగుము అంటున్నాడు. బావిలోది తోడుతున్నారు. బావి జీవ జలముకు గుర్తు, వాక్యానికి గుర్తు, కుండ పాప క్షమాపణకి పాప విమోచనకి గుర్తు. మరొకసారి చెప్పుకుందాం ప్రియమైన వారలారా, ఆజ్ఞ ఇచ్చాను అంటే నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను ప్రియ క్రైస్తవుడా నీవు ఉల్లంఘించక ఆజ్ఞను పాటిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో, బావి యొద్ద నుండి తెచ్చిన నీళ్లు కుండలో ఉన్నవి, అవి నీవు తాగుము అంటే బావి అనగా వాక్యము, హృదయము సాదృశ్యమై ఉన్నది, నీళ్లు వాక్యానికి సాదృశ్యమై ఉన్నది, కుండ పాప విమోచనకు సాదృశ్యమై ఉన్నది. కనుక ప్రియ దేవుని బిడ్లారా, యోహాను సువార్త 4:28, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినదంతయు నాతో చెప్పెను, కనుక ఆ మనుషుడు ఇక్కడ ఉన్నాడు, ఈయన క్రీస్తు కాడా? నేను చేసిందంతా చెప్పాడు. మరి ఈ రోజుల్లో చాలామంది దైవ సేవకులు ఎలా ఉన్నారంటే, నోటి మాటలతో వాళ్ళు ఊహించుకొని చెప్పేస్తున్నారు. ఇది ప్రవచనం అంటున్నారు, లేకపోతే దర్శనం అంటున్నారు, అవి తప్పండి, అలా చెప్పకూడదు. నీకు నిజముగా ప్రవచన వరము కానీ ఆత్మల వరము కానీ ఉంటే అది ఖచ్చితంగా జరుగుద్ది, అది ఏమాత్రం కూడా మిస్ అవ్వదు. ఆ వరాన్ని ఫలాన్ని పొందుకునే ఒక భాగ్యం ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటుంది, ఈమె ఇదిగో నాతో మాట్లాడాడు, నాతో మాట్లాడినప్పుడు ఇదిగో నేను చేసిందంతా చెప్పాడు, కనుక నేను ఇక్కడ నా కుండని విడిచిపెట్టాను. ఈమె కూడా ఈ గ్రహారాధికురాలే. అయితే గ్రహారాధికులు అయినప్పుడు ఆమె ఏం చేసిందయ్యా ప్రియ దేవుని బిడ్డలారా అంటే, ఆమె పాపమును విడిచిపెట్టుకొని క్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆమె దేవునిలోనికి వచ్చింది. ఇంకా ఏం చేస్తుంది ఈమె కూడా? స్వార్థ పనే చేసింది. ఎలాగా? ఊరిలోనికి వెళ్ళి అనేక మందిని, ఇతను మెస్సయ్యా, ఇతను క్షమించాడు, నేను చేసిన రహస్యం అంతా చెప్పాడు అని ఆ ఊరిలోనికి వెళ్ళి చెప్పి అనేకులను ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు నడిపించింది. ప్రియ సేవకుడా, నీవు యథార్థమైన సువార్తని ప్రకటిస్తున్నావా? కళ్ళబొల్లి మాటలు చెప్తున్నావా? అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే, నీవు లౌకికమైన సువార్తను ప్రకటించగా పరిశుద్ధాత్మ మీద నీవు ఆధారపడి నీవు నిత్యము కూడా దేవుని రాజ్యానికి వారసుడవి అవ్వాలి. పరిశుద్ధాత్మని నువ్వు ధరింపజేసుకొని సువార్తని ప్రకటించాలి. కళ్ళబొల్లి మాటలు, లౌకికమైన మాటలు చెప్తే దేవునికి ఇష్టము కాదు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నిత్య రాజ్యానికి నీవు వారసుడివై వారసురాలివై ఉండాలి. అందుకని ఇక్కడేమంటున్నాడంటే, 2:17, కాబట్టి ఆమె అసమయము వరకు. ఏంటి సమయము? అస్తమయం అంటే ఏంటి? మరి వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో కొన్ని లేఖనాల ప్రకారముగా పొద్దుగూకింది, అస్తమయము అంటే పొద్దుగూకిపోయింది. అప్పుడు ఏం చేసిందయ్యా అంటే, ఈమె ఏరుకున్న వాటిని దుళ్ళగొడుతుంది. అనగా అర్థం ఏమిటయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏరుకున్న కంకెలన్నీ తీసుకొని వచ్చి అక్కడ పొట్టుని రాలగొడుతుంది. మారు మనస్సుకి సాదృశ్యం, రాలగొట్టడానికి పాప విమోచనకు సాదృశ్యం. పాపము కడిగివేసి
పవిత్రుడు అవటానికి సాదృశ్యమై ఉన్నది. అందుకని అక్కడికి వచ్చినప్పుడు ఇవేం చేస్తున్నాయి అంటే దుళ్ళగొట్టేసింది. అనగా కంకులన్నీ కూడా రాలగొట్టి మరి పొట్టు కూడా పోయిన తర్వాత గడ్డిని అక్కడ పడవేసింది. గడ్డి లోకానికి సాదృశ్యం. గడ్డిని అక్కడ పడవేసింది. గడ్డిని అక్కడ పడవేసి ఒట్టి గింజలను గుడ్డలో కట్టుకొని ఆమె ఇంటికి వెళ్ళింది. ఒక్క మానికడైను. ఒక్క మానికడంటే ఒకటి మానిక అంటే అర్థం ఏమిటయ్యా ప్రియ దేవుని బిడ్డలారంటే ఒకటే రాజ్యము, ఒక్కడే రాజు, ఒక్కటే దేశము, ఒక్కటే భూమి. అదే కొత్త ఆకాశము, కొత్త భూమి. రాజు ఎవరయ్యా అంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీతి కలిగిన రాజ్యానికి సాదృశ్యము ఒక మానిక. ఒక మానిక సాదృశ్యం ఏమిటయ్యా అంటే నీతి కలిగిన రాజ్యము ఒకటి. అలాగే గింజలు విశ్వాసులకి, పవిత్రతకి, పరిశుద్ధులకి గుర్తు. విశ్వాసులకు గుర్తు ఏమిటయ్యా అంటే ఒక్కొక్క గింజ ఒక్కొక్క మానవునికి సాదృశ్యమై ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మనలో ఉన్న పాపాన్ని దుళ్ళగొట్టుకుంటే మనము పవిత్రులము అవుతాము. లేని పక్షంలో మనము పవిత్రులము కాలేము. పవిత్రులం అవ్వాలి అంటే నిత్యము నిత్యరాజ్యానికి వారసులము అవ్వాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, గురుగులు గోధుమలు వేరు చేయబడతవి. ఎప్పుడు? కోతకాలం వచ్చినాక. అదే మత్తయి సువార్త 13:38-41 మనం చదువుకుంటే ఈ రెండు రిఫరెన్స్లు మనం చదువుకుంటే సరిపోయేది. చూడండి ఏమంటున్నారంటే గురుగులకు సాదృశ్యము అపవాది. గురుగులకి ఏంటంటే లోకస్తుడికి, లోక ఆశలలోనూ, లోక తలంపులలోనూ, లోక కోరికల్లోనూ ఉన్నవాడు గురిగింజకు సాదృశ్యం. గోధుమలు పవిత్రతకి, పరిశుద్ధతకి సాదృశ్యం. అందుకని కోతకాలము. ఈ కోతకాలం ఎప్పుడొచ్చిద్దయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన దూతల సమూహమును తీసుకొని వచ్చి వీరిని ఏం చేస్తాడయ్యా అంటే నశింపజేస్తాడు, అగ్నిలో పడవేస్తాడు. పడవేసినప్పుడు అగ్నిలో పడవేయటము అనగా నరకానికి సాదృశ్యము. పవిత్రుడు జీవిస్తాడు, పాపాత్ముడు జీవిస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు పవిత్రుడేమో పరలోక రాజ్యానికి వెళ్తాడు, అపవిత్రుడేమో పాపి ఏమో నరకానికి వెళతారు. అది దాని సాదృశ్యమై ఉన్నది. గురుగులకు సాదృశ్యం అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నిత్యము నిత్య రాజ్యానికి వారసుడవు కావాలి అంటే నీవు నీలో ఉన్న ప్రతి పాపమును దుళ్ళకొట్టాలి, ఆ పొట్టుని పోవాలి, గడ్డి అని ఆశను తీసివేసుకొని దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవ, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. వాక్య వర్తమానముని నీ వందించినందుకు నీ పాదాలకు స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ నాయన మారు మనసు పొందే భాగ్యాన్ని కలుగు చేయండి. నీ రాజ్యానికి వారసులు చేయండి. నీ దేశంలో వారిని స్థిరపరచండి. నీ కృపావాచ్యతను కుమరించమని, నీవే తోడుగా నీడగా ఉండమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. Thank you.